ప్రస్తుతం మనతో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమీక్షలో ఆయన పాల్గొనడం జరిగింది. అసలు సమీక్ష ఎలా నిర్వహించారు, ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే సమీక్ష ఇప్పుడు మీరు చేసేటువంటి సమీక్ష పూర్తయినట్టేనా? సమీక్షలో స్పష్టంగా కనబడుతుంది, ఏదైతే ప్రాజెక్టు 38,000 కోట్ల ప్రాజెక్ట్ ని 100,000 కోట్ల రూపాయలు చేసినారు. ఇందులో సరైన పని కాలేదు, సరైన డిజైన్ కాలేదు. నేను ఆ రోజు నుంచి చెప్తున్నాను, 5 సంవత్సరాల నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం అవినీతి ఉన్నది. గ్రావిటీ నుంచి తుమ్మడి అట్ట నుంచి ఏదైతే నీళ్లు రావాలో దాన్ని తీసుకెళ్లి కింద బ్యారేజ్లు కట్టడము, పంప్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఖర్చులు పెంచి ఖర్చులలో ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పి ఈ రీడిజైన్ ఇట్లా చేయడం జరిగింది. చాలా సార్లు ఇదే చెప్పినాను, అరే మీరు కొద్దిగా ఆలోచించండి, ఈ ప్రాణాయిత చివరలో కేవలం 20,000 కోట్ల ఖర్చు పెడితే బాగుండేది. మా నాన్నగారు అప్పుడు చాలా కొట్లాడి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మీరు ఎందుకు రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు స్పష్టత కనబడుతుంది, ఈ 5 సంవత్సరాలలో 1,200 TMC నీళ్లు ఏదైతే పంపింగ్ చేసే అవసరం ఉండదో, కేవలం 120 నుంచి 140 TMC వరకు నీళ్లు పంప్ చేశారు. అంటే దీని అర్థమైంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, రీడిజైనింగ్ సరిగా లేదు, ప్రజాసొమ్ము దుర్వినియోగం అయిందని చెప్పి స్పష్టత వచ్చింది. మొన్న పిల్లర్లు కూడా కునికిపోవడం జరిగింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఏమని, ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్స్ ఏదైతే కునుకుడు జరిగిందో ఇట్లానే సరి సింధుల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే మొత్తం ప్రాజెక్టే ఫెయిల్ అయినట్టు ఈ రోజు వాళ్ళ ఇంజనీర్స్ ప్రెజెంటేషన్. ఇంత డబ్బు వృధా, మళ్లీ కడితే, మళ్లీ రీకన్స్ట్రక్షన్ చేస్తే మళ్లీ అదనపు భారం ప్రజల మీదే పడుతుంది కదా. అందుగురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెడతాను, ఒక టెక్నికల్ ఎంక్వైరీ పెట్టి దీంట్లో ఏంటి లోపాలు, దీన్ని సరిదిద్దే ప్రాజెక్ట్ నడుస్తుందా, ప్రజలకు ఉపయోగపడుతుందా, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా అంశాలు జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలుస్తుంది. దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ నిర్ణయం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కేవలం కక్షతో తీసుకుంటా అని చెప్తారు. అందుగురించి చట్టం ప్రకారంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏదైతే బయటకు వస్తుందో, ఒక్క స్పష్టత ఏంటంటే 1,200 TMC పంప్ చేసే ప్రాజెక్టు ఈ రోజు 150 TMC పంప్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఫెయిల్డ్ అన్నమాట. కానీ దీనిలో మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ పెట్టించి, చాలా సార్లు సిబిఐ ఎంక్వైరీ ఒప్పుకోమంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత సరైన నిర్ణయం ఆల్రెడీ అనౌన్స్ చేశారు మంత్రివర్యంలో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. మీరే చెప్తున్నారు ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తే ఏ కంపెనీకి ఇవ్వబోతున్నారు, ఎలా కట్టబోతున్నారు, ఎంత వ్యయం అవుతుంది అనుకుంటున్నారు? నువ్వే అంటున్నావు కట్టేది, మేమే అనలేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అనలేదు. మేము ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇంతకుముందు ఉన్న ప్రాణాయిత చేవలలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం చేసి అక్కడ ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నదో అది పూర్తిగా చేస్తామని చెప్పినారు. ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాంతానికి చెందిన వాళ్ళు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇంతకుముందు ఆలోచించారో దాన్ని కట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. నష్టం ఎంత మేర జరిగింది అనుకుంటున్నారు? నాకు అనిపిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ లో ఒక 60-70 వేల కోట్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మిత్తి కూడా యాడ్ చేసుకోవాలి. 100,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తి ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఖర్చులు చేసుకుంటే ఒక 60-70 వేల కోట్ల వరకు ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడం జరిగింది. ఇది ఒక్కదానికి ఇంత అయితే మిగతా వాటికి ఇంకా 2-3 దగ్గర కూడా ఇలానే అయింది అంటున్నారు, అంత మొత్తం కలుపుకుంటే. చాలా సార్లు మిషన్ భగీరథి గురించి కూడా చెప్పడం జరిగింది, అక్కడ కూడా 40,000 కోట్ల ఖర్చు పెట్టారు, ఇంకో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చులు సరైన ఖర్చులు కావు, దీంట్లో కూడా స్పష్టత రావాలి. ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ డిజైన్ సెట్ చేసి ప్రజలకు నీళ్లు అందించేలాగా ప్రయత్నం.
విన్నారు కదా, ఖచ్చితంగా సమీక్ష పూర్తయిన తర్వాత పూర్తి విచారం చేసి మళ్లీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడమా లేకపోతే వేరే దగ్గర ప్లాన్ చేయడమా అనేది మొత్తం వివరాలు అనేది వెల్లడించాల్సి ఉంది. మొత్తం మేమందరం కూడా సీఎం కి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి విచారణ అనేది జరుగుతుంది. ఏం జరగాలి అన్నది కూడా పైన ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మేమైతే బ్యారేజ్ ని సమీక్షించడానికి వెళ్తున్నామని చెప్పడం అయితే జరుగుతుంది.